మైలవరం నియోజకవర్గంలో వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. తాజాగా జి కొండూరు మండలం పినపాక గ్రామానికి చెందిన కొన్ని కుటుంబాలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నాయి. మంగళవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మైలవరం తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పసుపు కండువాలు కప్పి వారిని టీడీపీలో చేర్చుకున్నారు. చాలా పెద్ద ర్యాలీ జరుగుతా ఉంది. ఎక్కడో నేను ఒక 200-300 మీటర్లు ఎనుకున్నాను. ముందెక్కడో ఒక తమ్ముడు బాణసంచా కాల్చకపోతే పొరపాటు పేలి పక్కన ఒకళ్ళిద్దరికి తగిలిందంట. దాన్ని వెంటనే నా మీద కాపాదించి నన్ను బొలచిపోతాయి కింద పెట్టేది. నేను ఇక్కడ ఉంటే 1/2 కిలోమీటర్ దూరాన ఆ సంఘటన జరిగింది. నేనేదో చేశానని కావాలని కళ్ళబొల్లి మాటలు పెట్టి అక్కడ ఉన్నటువంటి దళిత సోదరుల మీద, కొంతమంది మిగతా ఇతర సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఈ సంస్కృతి వాళ్ళకి ఎప్పుడు అలవాటైంది. నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నా దృష్టికి వచ్చిన ఏ అక్రమ కేసులు నేను ఏనాడు బనాయించలేదు, ఎవరి మీద చేయలేదు. కానీ ఈ రోజు నేను శాసనసభ్యుడి అయ్యండి, ఆ కొడుకులపూడి గ్రామంలో ఉన్న ప్రతి అక్కకి ప్రతి చెల్లికి తెలుసు. నేను ప్రచారానికి రాత్రిపూట సరిగా కనిపించి కనపరిచిన స్థితిలో అందరికీ నమస్కారాలు పెట్టి ఓట్లు అభ్యర్థిస్తూ గ్రామంలో తిరుగుతా ఉంటే నాకు ఇంత కూడా తెలియదు అసలు సోదరులేదు. నేను ఎల్లి వాడలేదు చేయమన్నానని చెప్పి నాకు ఏ సంబంధం లేని విషయం మీద నడిరాత్రి అర్ధరాత్రి నా మీద కేసు బనాయించి మళ్ళా ఏం చెప్తా ఉన్నారు, ఎక్కడెక్కడ నా కంపెనీలు నుంచి 2000 మంది ఉద్యోగస్తులు వచ్చారంట. నా దగ్గర అంతా 200 మంది ఉద్యోగస్తులు పనిచేయట్లా. 2000 మంది ఉద్యోగస్తులు వచ్చి మైలవరం నియోజకవర్గం ఎక్కడ పనిచేస్తున్నారో తెలియకుండా, ఎందుకంటే ఈ సామాన్యుడిని పెట్టిన వ్యక్తి అనక ముఖ్యమంత్రి గారికి సంబంధించిన 3 పెత్తందారులు ఉన్నారు. ఒక ఆయన అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి, 2 హర్షారెడ్డి, 3 తిరుపతి రెడ్డి. ఈ 3 తీసుకొచ్చి పెత్తందారులు పెట్టి సామాన్యుడి మీద చాలక గ్రామ నాయకత్వాలను కూడా నమ్మకుండా ప్రతి గ్రామానికి ఒక మనిషిని పెట్టారని చెప్పి మైలవరంలో తీసుకొచ్చి 60 మందిని పెట్టి క్యాంపు పెట్టారు. సరే, పత్రికల్లో గొడవలు అయ్యేటప్పటికీ ఈ రోజు నా కళ్ళి ఏదైతే చూపించడం కోసం ఈ కొత్త కథనం వల్లి రాత్రి పోలీస్ స్టేషన్ లో నా మీద కేసులు పెట్టి ఏదో చేయాలని ప్రయత్నిస్తా ఉన్నారు. మీరు బాగా గుర్తు చేసుకోండి, 2019 ఎన్నికల ముందు కూడా నా మీద ఇలాగే కేసులు పెడితే ఉవ్వెత్తులు తిరగబడి వాళ్ళకే నష్టం జరిగింది. అలాగే ఈ రోజు కూడా పెట్టండి, మీరు రోజుకు 10 కేసులు పెట్టుకోండి నా మీద, అదేం జరుగుతుందో చివరికి 10 నిర్ణయిస్తారు. నా మనస్తత్వం ఏంటో 6 సంవత్సరాలు బట్టి ఈ ప్రాంత ప్రజలు గమనించారు. ఆ కొట్టుకలపూడి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సోదరుడికి తెలుసు, నా మీద కేసు పెట్టించిన వాళ్ళకి తెలుసు, పెట్టిన వాళ్ళకి తెలుసు. కాబట్టి అక్కడున్న సంఘటనలో ఉన్న పోలీసులు చెప్పారంట, ఎమ్మెల్యే గారికి ఈ సంఘటనకి ఏ సంబంధం, ఎమ్మెల్యే గారు అడగలేమంటే అనుకున్నారు. ఆయనకు ఒక ముఖం కూడా తెలియని దానికి ఆయన మీద పెట్టి బొదకపోతాయిగా ఎమ్మెల్యే గారిని పెట్టారంటే అది మన డిపార్ట్మెంట్ కే చట్ట పేరు వచ్చిందని చెప్తే కూడా వినకుండా ఏదో నడుస్తా ఉంది. కాబట్టి ప్రజలే న్యాయం నిర్ణయిస్తారు, ప్రజలే అంతిమంగా తీర్పు ఇవ్వాలని. మన నియోజకవర్గానికి 5 ఏళ్ల కాలంలో ఒక్కటంటే 1 రూపాయి కూడా అభివృద్ధి నిద్రవ్వకుండా కేవలం సంక్షేమ పథకాలు మీట నొక్కి ఓట్లు వేయించుకోవాలని యావే తప్పితే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, పరిశ్రమలను ప్రోత్సహించాలి, పరిశ్రమలు రావాలి, పరిశ్రమలు వస్తేనే చదువుకున్న ప్రతి బిడ్డకి ఉద్యోగాలు వస్తాయని కనీస జ్ఞానం లేకుండా ముఖ్యమంత్రి గారు పరిశ్రమలను పారద్రోలి ఈ రాష్ట్రంలో చదువుకున్న